Please subscribe for more updates. Bell button by click chain. రాజకీయంగా నిన్న యడ్యూరప్ప చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి కదా. రాజకీయంగా ఇది ఎంతో ఉపయోగపడుతుంది మనకి. ఈ ఎయిర్ స్ట్రైక్స్ వల్ల 22 సీట్ల వరకు గెలవబోతున్నాం, బీజేపీ గాలి వీస్తోందని చెప్పేసి యడ్యూరప్ప చేసిన కామెంట్ అయితే కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా రాజకీయాలు పక్కన పెట్టాలని ప్రతిపక్షాలకు ఒక పక్క బీజేపీ సూచిస్తూనే వాళ్ళ నాయకుడు ఇలాంటి కామెంట్లు చేయడం ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు యడ్యూరప్ప వ్యాఖ్యలు చూస్తే బీజేపీ చెప్తుంది ఏంటంటే రాజకీయాలు ప్రతిపక్షాలు చేయకూడదు, మేము చేసుకుంటాం, మేము అధికారంలో ఉన్నాం కనుక మేము మాత్రమే చేసుకుంటాం. ఇప్పుడు యడ్యూరప్ప ఇలా అన్నాడు, ఇంత జరుగుతున్న సమయంలో కూడా మోడీ ఎన్నికల ప్రచారాన్ని ఆపడం లేదు, రాజస్థాన్లో ఎన్నికల ప్రచారం కొనసాగించాడు, నిన్న మొత్తం బూత్ లెవెల్ నా యొక్క బాధ్యులతో మెగా ఇంటరాక్షన్ పెట్టుకున్నారు, అందువల్ల ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు అధికార పార్టీ చేస్తోంది. కానీ ప్రతిపక్షాలు ఏమంటోంది, మీరు మాట్లాడకూడదు, మీరు చేయకూడదు, మీరు కూడా నరేంద్ర మోడీని పొగుడుతూ ఉండండి అని వాదిస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది ఎన్నికల సమయంలో? ప్రతి రాజకీయ పార్టీకి రాజకీయాలు ఉంటాయి కదా. అయితే నేను చెప్పేది అంటే బీజేపీ కానీ ప్రతిపక్షాలు కానీ ఏ పార్టీ కూడా రాజకీయం చేయకూడదు. సైనికుల త్యాగాల మీద, సైనికుల శవాలపైన పేలాలు ఏరుకున్నట్టుగా ఓట్లు ఏరుకునే కార్యక్రమం చేయకూడదు. ఇప్పటికీ సరిహద్దున సైనికులు చనిపోతున్నారు. 2-3 రోజుల క్రితం కూడా జమ్మూ కాశ్మీర్లో హెలికాప్టర్ కూలిపోయింది, 5 చనిపోయారు. ఈ పాకిస్తాన్ పైన మనం దాడులు చేసిన తర్వాత అయితే అది దానికి ఇప్పటికీ అది యాక్సిడెంటా లేదా అనేది మనకి ఇంకా తెలియదు. సరిహద్దు పైన బాంబుల వర్షం కురుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సరిహద్దు పైన బాంబుల వర్షం కురిసి ఇద్దరు సైనికులు చచ్చిపోతే నాకు 2 ఎక్కువ వస్తాయి, ఒక్క సైనికుడు చనిపోతే అయ్యో 1 ఎక్కువ వస్తుంది, 10 చనిపోతే నాకు 10 ఎక్కువ వస్తాయి. ఈ లెక్క పెట్టుకోవడం జుగుత్సాకరమైన రాజకీయం చాలా. ఈ రాజకీయాన్ని చూస్తే అసహ్యమేసే అయ్యేదా, మీరు ఆలోచించండి. ఒకవైపుమో దేశంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ప్రాణాలకు తెగించి వాళ్ళు పాకిస్తాన్ శత్రు దేశంపై దాడి చేశారు. ఒక్కసారి యడ్యూరప్ప వింగ్ కమాండర్ అభినందన్ వీడియో చూడాలి. ఆ చిన్న వయసులో ఉన్నా కూడా ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు, ఎంత మెచ్యూరిటీ ప్రదర్శించాడు. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, రూల్స్ ప్రకారం చెప్పను అన్నాడు. వింగ్ కమాండర్ అభినందన్ కొమ్ము ఒక శత్రుదేశ చెరలో ఉండి, శత్రు సైనికుల దిగ్బంధనంలో ఉండి, భారత ఆయన భవిష్యత్ ఏమవుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నా రూల్స్ ప్రకారం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను అన్నాడు. యడ్యూరప్ప కొమ్ము ఏం రూల్స్ ఉండవా? వింగ్ కమాండర్ అభినందన్ కొమ్ము రూల్స్ ఉంటాయి, పాకిస్తాన్ చెరలో ఉన్న రూల్స్ ఉంటాయి. యడ్యూరప్ప కర్ణాటకలో కూర్చొని రూల్స్ ఏముండవు ఆయనకు. ఆయన ఏదన్నా మాట్లాడుకోవచ్చు, నాకు 22 సీట్లు వస్తాయా అంటే ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటాడు? నాకు 28-25 రావాలని కొంతమంది సైనికులు ఇబ్బంది పోవాలా? ఇదా నువ్వు కోరుకునేది? ఇంకా ఉద్రిక్తతలు పెరగాలి, ఇంకా ఇద్దరు 2 యుద్ధం చేసుకుంటే, ఇంకా సైనికులు చనిపోతుంటే, ఆ శవాలు దేశమంతటా శవయాత్రలు జరుపుతుంటే, ఇంకా ప్రజలు ఉద్యోగాలు కలిగి మాకు సీట్లు ఇస్తారు, మాకు ఓట్లు ఇస్తారు. ఈ లెక్కలు వేయడం అనేది ఇంతకన్నా అన్యాయమైన దుర్మార్గమైన లెక్క ఉండదు. ఎవరైనా ఈ సమయంలో ప్రతిపక్షమైన అధికార పక్షమైన భారత ప్రభుత్వానికి అండగా నిలవాలి, భారత ప్రధానమంత్రికి అండగా నిలవాలి. ఇందులో డిస్ప్యూట్ లేదు, నేను చాలాసార్లు చెప్పాను. కానీ బీజేపీ నాయకులకు అండగా నిలవాలి అనే వాదన సరైనది కాదు. ఇప్పుడు యడ్యూరప్ప చెప్తున్నది ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలవకండి, బీజేపీ నాయకులైన నరేంద్ర మోడీకి అండగా నిలవండి అంటున్నారు. మేము యడ్యూరప్ప చెప్పేది సైనికుల త్యాగాలతో రాజకీయాలు చేయకండి, భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీకి అండగా భారతదేశం మొత్తము ఉంటుంది, ఉండాలి. కానీ దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తే ఈ దేశం రాజకీయంగా డివైడ్ అవుతుంది, రాజకీయంగా డివైడ్ అయ్యడం పాకిస్తాన్కు ఉపయోగపడుతుంది. అందువల్ల పాకిస్తాన్కు ఉపయోగపడే చర్యలు మన దేశంలో అధికారంలో ఉన్న నాయకులు చేసినా, ప్రతిపక్షంలో నాయకులు చేసినా ఖచ్చితంగా అందరము ఖండించాలి.